వంద కోట్లు దాటడం అంటే టాలీవుడ్ లో గగనమే. అలాంటిది 3 సార్లు 100 కోట్లు మార్కును క్రాస్ చేయడం అంటే ఒక్క పవన్కే చెందింది. బాలీవుడ్ లో 100 కోట్లు అంటే పెద్ద విశేషం కాదు. టాలీవుడ్ పరిశ్రమ 100 కోట్లు పైగా కలెక్ట్ చేస్తూ బాలీవుడ్ కి పోటీగా పరుగులు తీస్తుంది. ఖుషి మూవీ తర్వాత పవన్ కు ఒక్క హిట్ లేదు. జల్సా మూవీతో తన పవర్ చూపించి గబ్బర్ సింగ్ సినిమాతో 104 కోట్లు కలెక్ట్ చేశాడు పవన్. అప్పుడే ఈ మూవీ ఓ సెన్సేషనల్ అయింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో 131 కోట్లు, ఇటీవల వచ్చిన కాటమరాయుడు మూవీతో 10 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేశాడు పీకే. ఇందులో అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ కి 1 వారం రోజుల ముందే లీక్ అయినా ఆ ప్రభావం పవన్ స్టామినాపై ఏమాత్రం పడలేదు. 131 కోట్లతో తన పవర్ చూపించాడు. అప్పటి వరకు ఉన్న రికార్డులు మొత్తం తన పేరు మీద లీకించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాటమరాయుడు మూవీ కూడా విడుదలైన 2వ రోజే ఫేస్బుక్ లో లీక్ అయింది. అయినా 10 రోజుల్లోనే 100 కోట్లు మార్కును దాటేసింది. వరుసగా 3 సార్లు 100 కోట్లు క్రాస్ చేసిన తెలుగు హీరో పవన్ ఒక్కడే అని విశ్లేషకులు తెలుపుతున్నారు. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.